నమస్తే. కైలాష్ గంగా హెచ్డిపి పైప్స్ పవర్డ్ బై ఎఫ్ఎంసి ఫిటేరా సమర్పించు చేనుచిలక కార్యక్రమానికి స్వాగతం. చేనుచిలక కార్యక్రమాన్ని విశేషంగా ఆదరిస్తున్న రైతాంగానికి శుభాభివందనాలు. ఈరోజు చేనుచిలక కార్యక్రమంలో మట్టి మార్పిడితో నేల స్వభావాన్ని, నేల అభివృద్ధిని సహజ రీతిలో పెంపొందించే కార్యక్రమాన్ని చేపట్టి స్వతంత్ర సేంద్రీయ రైతుగా మొదటిసారి పేటెంట్ పొంది అనేక అవార్డులతో పాటుగా పద్మశ్రీ అవార్డు గ్రహీత చింతల వెంకటరెడ్డి గారు మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్తే అండి, వెల్కమ్ టు స్టూడియో. సార్, ముందుగా మీకు పద్మశ్రీ అవార్డు అందుకున్నందుకు తెలంగాణ ప్రజల తరఫున, టీ న్యూస్ తరఫున, అలాగే చేనుచిలక కార్యక్రమం తరఫున శుభాభివందనాలండి. మీకు రసాయన రహిత పురుగు మందులు, ఎరువులు లేని వ్యవసాయాన్ని కేవలం మట్టితోనే సాధ్యమని ఎలా నిరూపించగలిగారు, దాని గురించి ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి. నా స్కూల్ ఫైనల్ అయిపోయిన నుంచి ఇప్పటికి 50 సంవత్సరాల అనుభవం. అంతకుముందు చిన్నప్పటి నుంచి మా ఫాదర్కు చేదోడు వాడు స్కూల్కి వెళ్ళి వచ్చి మళ్ళీ ఇదే పొలం పనులలో గేదెలకు పాలు తీయటము, మళ్ళీ అది కూడా ఉంటుండే. వ్యవసాయం తప్ప ఇంకా వేరే దాంట్లోకి వెళ్ళనివ్వలేదు నాకు. ఇప్పుడు ఏదైతే కొత్త భూమిలో పంట వేస్తామో అది ఒకటి రెండు పంటలు బాగా వస్తాయి. నువ్వు ఎంత సేంద్రియ కెమికల్ ఫర్టిలైజర్ అయ్యి సేంద్రియ ఎరువులు అయ్యి రెండిట్లలో కూడా వస్తాయి. కానీ రాను అదే పొలంలో అదే దాంట్లో దిగుబడులు తగ్గిపోతుంటాయి. మొదలు వచ్చినవి రావు. మొదలు ఉత్సాహం అనిపిస్తే తర్వాత నిరుత్సాహం. అంటే సేమ్ పంట వేయడం వల్ల రాదంటారా, లేకపోతే ఏ పంట వేసినా ఆ పొలంలో ఇంకా ఎప్పుడైతే చాలా పాతది పడిపోతుందో ఆ పై మట్టి అనేది లూజ్ అయిపోతుంది. అందులో నీటి నిల్వ శక్తి ఉండదు, వాటర్ హోల్డింగ్. పోషకాలు ఉంటాయి పై మట్టిలో చాలా, కానీ అట్లా నీటి నిల్వ ఉండదు. ఆ నీటి నిల్వ లేక ఏమవుతుంది అంటే అది నువ్వు ఎన్ని నీళ్ళు పెట్టు, ఈ కెమికల్ వేసినా కానీ మళ్ళా భూమిలోకి కొత్తగా పోయి బోర్ వాటర్లోకి వెళ్ళిపోతాయి. అదే సేంద్రియ పదార్థాలు ఉంటాయి కదా, అవిటి అన్ని అప్వర్డ్ మూమెంట్ బోర్లోకి వెళ్ళాయి. అంటే సేంద్రియంలో ఆయిల్స్ ఉంటాయి. ఇప్పుడు గడ్డి అయినా అది డీకంపోజ్ అయినప్పుడు దాంట్లో ఆయిల్ వస్తుంది. ఏదైనా వానపాములు, ఏ జీవరాశులు చచ్చి ఈ భూమిలో కలిసిపోయినా చనిపోయినప్పుడు వాటి రక్తము, మాంసము, అన్ని నూనె పదార్థాలు ఏముంటాయి పైన రెండు అంగుళాల మీదకే వస్తాయి. కనుక ఆ పై మట్టి ఉన్నప్పుడు పై మట్టిలో లోపలి మట్టి తీసుకొచ్చి జిగట ఉన్న మట్టి తీసుకొస్తే అక్కడ ఆ జిగట ఉన్న మట్టిలో నీటి పట్టుకునే శక్తి ఉంటుంది. లోపల మట్టిలోకి వేలు కూడా చొచ్చుకోపోతాయి. అదే పై మట్టిలో వేలు ఎందుకు చొచ్చుకోపోతే గాలి తగులుతుంది. అది లూజ్ ఉండటం వల్ల గాలి తగిలి అట్లా వేలు రావు. పోషకాలు ఉంటాయి కానీ అది తినలేదు. నీ కాళ్ళ కింద పుట్టడానికి ఉన్నా నేను చేయబోతలేదు, నోరబోతలేదు. ఉండి లాభమా? పై మట్టి మంచిది, మరి దాన్ని వాడాలంటే దానికి లోపల మట్టి కూడా కొత్త కావాలి. దున్నేదే నువ్వు ఒక అడుగు అడుగునారా, ఎప్పుడు అనలేనే దున్నుతున్నావు, అది పిప్పి అయిపోయింది. ఆ పిప్పిలో మళ్ళా కొత్తదనం ఎక్కడ వస్తుంది? నేను పూల కుండీలలో చూశాను, పూల చెట్లలో. ఫస్ట్ నాకు అవగాహన వచ్చింది, ఒక కొత్త పూలతోటిలో కొత్త మట్టితో నింపుతాము, మంచి పూలు వస్తాయి. అదే కుండీలో నువ్వు మళ్ళీ మళ్ళీ అదే కుండీ అదే మట్టిలో పెడితే వస్తుందా? మరి అదే రాంది నీకు, నువ్వు దున్నే దాంట్లో నీ పొలంలో ఎట్లా వస్తుంది? ఫస్ట్ వచ్చిన క్వాలిటీ మాత్రం సెకండ్ ఉండదు. ఉండదు. అది పూల తొట్టి అయితే మారుస్తావు, మరి ఇంత భూమిని ఎట్లా మారుస్తాము అని అందరికీ దాన్నే సింపుల్ చేసిన నేను. అంటే అది దైవానుగ్రహంతో అదేదో అట్లా సింప్లిఫై అయింది. ఎట్లా అంటే ఇప్పుడు ఈ రూమే ఒక మడి అనుకుందాం, ఒక ఎకరం. నేను ఆ తూర్పు బంధు ఒక 5 అడుగులు ఇడిచిపెట్టి 5 ఫీట్ల తర్వాత ఒక కందకం తీశాను, 2.5 వెడల్పు 4 అడుగుల లోతు. 4 అడుగులు ఎందుకు ఎంచుకుంటారు సార్ మీరు అని అంటే మనం వేసే పంటలన్నీ 3 అడుగులే పోతాయి. ఆ 4 అడుగుల అంటే మనం వేసే పంటలు ఏంటంటే వరి, గోధుమ, కాయగూరలు, మనం తినేటివి. అయితే మనం తినే పంటలల్లో మరి 3 అడుగులు పోయినప్పుడు 4 అడుగుల్లో కూడా కొత్త మట్టి వస్తుంది. ఇది వాడింది ఆ కందకం తీసినప్పుడు వచ్చిన మట్టిని అక్కడ పక్కకు పోసినాం. పోసిన తర్వాత మరి ఈ కందకం వేస్ట్ అవుతుంది కదా, దీంట్లో పై మట్టి అంటే పైన 2-3 అంగుళాలు 2-3 అంగుళాలే మీది మీది తీసుకొచ్చి ఆ కందకం పోసేస్తాం. అక్కడ పోసిన మట్టి అంతా వచ్చి ఈ పైన నేర్పినాం. అప్పుడు కొత్త పాత మట్టి అయింది, ఫస్ట్ ఇన్నోవేషన్లో. అయితే నేనేమనుకున్నా అంటే ప్రతి పంటకు మనం ఈ కందకం అయిపోతే మళ్ళీ దాని పక్కకి ఇంకో కందకం, దాని పక్కకి ఇంకో కందకం అట్లా తీసుకోవచ్చు అనుకున్నా. ఒక్క కందకానికే ఒక ఎకరాకు అప్పట్లో 6-7 వేలు అయినాయి.
జేసీబీతో దవ్వి 2004-03 ఇది కనుక్కున్నా. క్రాప్ వచ్చింది, మంచి క్రాప్, సేంద్రియ ఎరువులతోనే, కొత్త పాత మట్టి కలిసి. అయితే అప్పుడు అప్పట్లో మన యూనివర్సిటీ వాళ్ళని పిలిచాను, అప్పుడు ఏపీ ఉమ్మడి రాష్ట్రం. ఇప్పుడు అక్కడ డాక్టర్ పద్మరాజు గారు అని యూనివర్సిటీ డైరెక్టర్గా, రీసెర్చ్ డైరెక్టర్గా పనిచేస్తాను. నేను తోలుకొచ్చి, సార్ ఇది ఈ ఫర్టిలైజర్ లేకుండా ఇంత బాగా వచ్చింది వరి గోధుమ ఇవి అని చూపిస్తే, ఆయన అన్నాడు ఎట్లా చేసినావు అంటే ఇట్లా చేసినా. సరే ఇది పేపర్ టీవీకి ఇవ్వకండి, ఇమీడియట్గా ఇంటర్నేషనల్ జెనీవాకు పేటెంట్ ఫైల్ చేయండి అన్న. ఆయన సలహాతోని నేను ఇంకా ఐసీఆర్లో నాకు పరిచయం ఉన్న సైంటిస్టులు ఉన్నారు, డాక్టర్ కల్పనా శాస్త్రి అని మేడం, ఆవిడ కూడా ఏంటిదయ్యా మీరు ఫర్టిలైజర్ వేయలేదంటున్నావు, వాడలేదంటున్నావు, పెస్టిసైడ్ వాడలేదంటున్నావు, ఇంత మంచి పంట ఎట్లా వచ్చింది, అది ఎట్లా సాధ్యము, వాళ్ళు ఎట్లా ఒప్పుకుంటారు, నువ్వు ఇంత ఖర్చు పెడుతున్నావు, 80,000 అయితే దీనికి. లేదు మేడం, నేను ఫర్టిలైజర్ వేయలేదు, మీరు నేను చెప్పిందే రాయండి. ఆవిడ ఒక్క పంట రెండో పంట కూడా చూసింది, అమ్మో ఈయన ఏదో మొండి పట్టు పట్టింది ఇంక చేసేద్దామని. క్రీడాల పోయి అక్కడ సాయిల్ టెస్టింగ్, వాళ్ళ దాంట్లో డబ్బులు తీసుకోకుండా ఆ పరీక్షలు అన్నీ చేసి, పైలింగ్ ఇంకా ఎట్లా రాయాలి, డ్రాఫ్టింగ్ సైంటిఫిక్గా కొంచెం రాసేది, సైంటిఫిక్గా రాద్దామని అన్నీ రాసి 80,000 పెట్టి ఖర్చు పెట్టి జెనీవాకు పంపించాం. 8 నెలలనే ద టెక్స్ట్ ఈజ్ అప్రూవ్డ్ యాజ్ సబ్మిటెడ్ బై ద అప్లికెంట్. వీళ్ళు నోరు తెరిచారు, అయ్యో ఇది ఎక్కడ పారేస్తారు అంటే అప్రూవ్ చేసేసిరండి. దీన్ని అన్ని దేశాల దృష్టికి వెళ్ళింది, అమెరికా అండ్ ప్రపంచ దేశాల అందరికీ, ఎంతమంది అయితే మేము. కానీ మరి అమెరికా ప్రెసిడెంట్ దృష్టికి వాళ్ళ సైంటిస్టులు తెచ్చారు, దృష్టికి వేరే దేశాల ఫోర్స్ కూడా వచ్చింది. ఒక ఇండియన్ ఫార్మరు సాయిల్ అంటే మట్టి అంటే లక్షలాది పంటలు వస్తాయి, ఆ సబ్ సాయిల్కే పేటెంట్ అడిగిండు ఈయన, అది టాప్ సాయిల్కి అడుగుతలేడు సబ్ సాయిల్కి. ఆ పేటెంట్ మనమేమో యాక్సెప్ట్, కోఆపరేషన్ ట్రీటీ ప్రకారం ఏదైనా కొత్తదైతే ఇన్నోవేషన్ యాక్సెప్ట్. మరి ఆయనకు ఏ పంటకి ఎంత అని రాయాలిటీ పే చేస్తాం, చేయలేం. సరే మరి ఇండియా టూర్ వేసుకున్నాడు అప్పుడు 2006 జార్జ్ బుష్ ఇండియాకు వచ్చిండు, వచ్చి అప్పటి మన్మోహన్ సింగ్ ప్రభుత్వం ఉండే ప్రధానమంత్రి. అట్లాగే హైదరాబాద్ ట్రిప్ ప్రైవేట్ విజిట్లో నేను ఒక ఫార్మర్ని కలిసి రావాలి అక్కడ అని ఇన్ఫర్మేషన్ ఇచ్చిండు ఇండియా గారు. సార్ అమెరికా ప్రెసిడెంట్ మిమ్మల్ని కలుస్తాడంట, మీరు ఓకే అంటారా, 10 మినిట్స్ మీతో మాట్లాడతాడా అంట అని ఫోన్ చేసి. ఎందుకు అన్నాను, పేటెంట్ను అప్రిషియేట్ అభినందించడానికి వస్తుండు అంటే వీళ్ళు ఫర్టిలైజర్ కూడా దీని మంచిగా ఈ న్యాచురల్ ఫుడ్కు అప్రిషియేట్ చేస్తాడేమో అని నేను అనుకున్నాను. అప్పుడు ఆ రాజశేఖర్ రెడ్డి గారు అక్కడ నన్ను ఒక స్టాల్లో నించోబెట్టాడు, అంత వచ్చి వెంకటరెడ్డి గారు ఇదిగో అని అనగానే పోయి వచ్చి చెయ్యి లాగేసుకో. నేను నివ్వరపోయిన, నాకు చెయ్యి ఏమో వీళ్ళు చేయగలుపుతారా లేదా ఇట్లా అని దూరంకి వెళ్ళిపోతారా అని కూడా తెలియదు నాకు. అప్రిషియేట్ చేసిండు, ఆ 10 నిమిషాలలో ఏదో ఇంకా ఇండియన్ బిజినెస్ స్కూల్ అని అది ఓపెన్ చేసిండు, ఇంకా వెళ్ళిపోయాడు. ఆ రోజు ఒక 5-6 గంటలలో మట్టి అనేది నీకు అక్కడే దొరుకుతుంది. నేను ఎక్కడికి వెళ్ళో కొండందవుక రమ్మనలే, ఒక అడవిలోకి వెళ్ళి తీసుకురమ్మ మట్టలేదు. నువ్వు సాగు చేస్తున్న పొలంలోనే ఇక్కడిదే తీసి వేయండి అని ఆ ప్రక్రియ మొదలు కొంచెం ఖర్చుతోనే అనిపించింది నాకు కూడా. నెక్స్ట్ నేను 2-3 పంటలు ఇవి అందరూ ఎందుకు ఎన్కరేజ్ అవుతలేరు అంటే ఇలా ఖర్చు ఉంటుంది అని, ఒక్క పంటకే అంటుండు, ప్రతి పంటకు అంటుండు ఈయన అని. ఇప్పుడు అప్పుడు ఏది చెప్తే అదే వేదం అన్నట్టు, ఇది రాస్తే నువ్వు ఇది చెప్తున్నావు కదా, ఏది మళ్ళీ పంటకి ఇట్లా అంటున్నావు అంటే ఒక్క పంట కేస్తే 10 పంటలు వస్తాయని నేను కూడా నాకు కూడా తెలియదు. అప్పుడు తర్వాత తర్వాత అనుభవంలో అది 10 పంటలకు కూడా అట్లా నిస్సారమైన 10 పంటలకు ఖర్చు తక్కువ కావాలంటే ఎట్లా అని నాకు ఆలోచన. అందరు చేయాలంటే మరి ఎట్లా, వీళ్ళు నమ్ముతలేరు నేనే చేస్తున్నాను సరే అని ఎండిన మట్టిది గుర్తొచ్చింది. ఇదే మట్టిని తవ్వంగానే కాకుండా ఎండినాక, అంటే ఎండాకాలం తీస్తే మన దగ్గర అయితే ఎండే ఉంటుంది, వానకాలం తీస్తే పచ్చిది బురద బురద ఉంటుంది, కనుక ఎండాకాలమే సేకరించి
ఆ ఎండిన మట్టిని మనం మొక్క కింద డ్రిప్ సిస్టమ్లా, మాకు గ్రేప్లు అయితే ఆ మధ్యలో ఉన్న మట్టి ఎండే ఉంటుంది, ఆ పార తీసుకొని అట్లా ఒకటి పై మట్టి ఇంత లోపల మట్టి, ఒకసారి అది ఒకసారి ఇది అట్లా వేస్తుంటే మళ్ళీ ఆ డ్రిప్పర్ దగ్గర జర ఎత్త అవుతుంది కొద్దిగా, అది పక్కకు అనేస్తే మళ్ళా లోపలికి కొత్త మట్టి వేస్తే అట్లా 8-10 సంవత్సరాల నుంచి చేసింది. కానీ 2015లో మళ్ళీ ఒక థాట్ వచ్చి ఎండిన మట్టిని స్ప్రే చేయటం నీళ్ళల్లో కలిపి. నేను వరి మీద ఇట్లా చల్లిన, చల్లితే ఆకులు ఎడల్పు కొద్దిసేపు అట్లనే గంటలలోనే కొంచెం తేడా కనిపించింది ఎండిన మట్టి. అదే బురద మట్టి బురదలకి వెళ్ళి తెచ్చి 10 మట్టి తెలిస్తే అందులో రిజల్ట్ చూపిస్తలేదు, ఏం చూపిస్తలేదు. ఎండిన మట్టిలో పోషకాలు ఇంత ఫాస్ట్గా అన్నది అని అనుకొని ఇది అయితే పనిచేస్తుంది అని నీళ్ళ దారనే వదిలిపెడదాం, నీళ్ళలో కలిపి పారుతుంది కదా అట్లా కూడా, అట్లా కూడా దాని పోషక విలువలు దాని గట్టితనం లోపల ఉన్న జిగట మట్టిలా గట్టి ఆ లోపటి మట్టి నీళ్ళలో వారబెట్టిన ఆ వరిలో గట్టితనం, గోధుమలో గట్టితనం, గింజలో జిగట. కానీ ఈ బురదని ఎట్లా ఎమ్ముడే ఇది చేస్తే ఆకుల మీద పత్రహారితం రాదని 4 సంవత్సరాలు అట్లనే ఉన్నా. అది కొంచెం తేరుకుంటే ఆ బురద కొంచెం ఆగితే అది తేరుకుంటుంది అని పేరుకుపోతుంది అడుగున మీద తేటగా అవుతాయి అని అది రానీకి నాకు 4 సంవత్సరాలు పట్టింది. ఓకే, అయితే ద్రాక్ష సాగుతో పాటు వరి గోధుమ సాగు కూడా ఇదే పద్ధతిలో చేశారా, దానికి రిజల్ట్ ఎలా? ద్రాక్షలో మొదలు కొంచెం రిస్క్ తీసుకోలే, ఫర్టిలైజర్ అయితే కింద వేయటం టోటల్ మానేసాను. 100% యూరియా డిఏపి ఏది లేదు, ఈ లోపల మట్టి పై మట్టి లోపల మట్టి పై మట్టి. ఓకే, చీడపీడలకు మా బెరడ ఉంటుంది ఆ బెరడ కింద పోయి దాగుడు ఇక్కడ, లేకపోతే రెక్కల పురుగులు ఎక్కడికి వెళ్ళవచ్చు. నేను చీడపీడలను స్ప్రే చేసింది మొన్న 2015 నుంచే కదా, 16లో దాన్ని అవగాహన వచ్చింది. ఇప్పుడు ఫస్ట్ నాకు పురుగు చనిపోతుంది అనే అవగాహన ఎట్లా వచ్చిందంటే ఇది గ్రోత్ వస్తుంది, ఆ గ్రోత్ వచ్చినప్పుడు ఏమైంది ఆడ జొన్న పైరు ఉండే పశువుల కోసం వేసింది దాని మీద ఇట్లా చలి సూచన, తెల్లారేసరికి జానడు పెరిగింది అది గ్రోత్. అసలు నేను ఏ ఫర్టిలైజర్ వేసినా ఏది వేసినా జానడు 6 అంగుళాలు పెరిగింది, ఆ పక్కదే చల్లంది పెరగలే, మళ్ళీ ఇది ఇడిచిపెట్టి ఇంకో పక్కకు ఆడ చల్లిన అది కూడా పెరిగింది. అప్పుడు టెంపరేచర్ అంటే వాతావరణం ఎట్లా ఉందంటే 35 డిగ్రీలు ఎండ కొద్దిగా ఎక్కువ అవుతుంది, ఇది ఎండిన మట్టి ఉన్నది నీళ్ళల్లో కలిపి చల్లటం ఆ గ్రోత్ బాగొచ్చింది. అయితే ఒక 1 వారం రోజుల తర్వాత ఏమైంది ఆడ జొన్న మీద ఉన్న పేను బాంక పురుగులన్నీ పోయినాయి చల్లిన దగ్గర, గ్రోత్ వచ్చింది పురుగు పోయింది, ఇక్కడ చల్లలేదు ఈ పక్క, అక్కడ అట్లనే ఉంది. ఈ మట్టే చల్లినా ఈ పురుగు ఎట్లా చచ్చిపోయింది? ఒక 15 రోజులు ఆడ కూర్చొని చేరేసుకొని దాని మీద ఎట్లా ఏమి ఏం కారణమైంది, నేను ఎవరికేం చెప్పాలి, మట్టి చల్లితే పురుగు ఎట్లా పోతుంది అని అందరు నన్నే పిచ్చోడు అంటారు సార్, అరే పురుగు చచ్చిపోయింది ఎట్లా ఎట్లా కారణం ఏముంటుంది అని ఎవరికి చెప్పలే, మా మిస్సెస్కి చెప్పలే, నా ఫ్రెండ్లకు ఎవరికి, నా లోపలనే అనుకొని. ఏదైనాకైనా మనం తిన్నది డైజెస్ట్ కావాలంటే లీవర్, ఈ పురుగులకు లీవర్ ఉంటుందా అని ఆ గూగుల్లో పోయిన, డూ ఇన్సెక్ట్స్ హ్యావ్ లీవర్ అని కొట్టిన, అందులో నో ఇన్సెక్ట్స్ డూ నాట్ హ్యావ్ లీవర్ అండ్ లంగ్స్ అన్నది. లంగ్స్ అంటే కలకు నాకు ఒక్కటి చదువుకున్నప్పటిది గుర్తు వచ్చింది, ఈ క్రిమి కీటకాలన్నీ శ్వాస ఈ శరీరంతోనే పీడ్చుకుంటాయి, వాటికి ఊపిరితిత్తులు ఉన్నాయని అప్పుడే నా బుక్లో చదివిన, అది గుర్తు వచ్చింది. ఇంకా నాకు కన్ఫర్మేషన్ అయింది ఈ ఇది తింటేనేమో ఆ జిగట మట్టి బంక ఉంటుంది ఆ బంక దీనికి డైజెస్ట్ కాదని, అదే పై మట్టి కొడితే పురుగులు వస్తున్నాయి. మరి ఇవే కాకుండా ఇంకా వేరే పంటల మీద కూడా ఇది యూజ్ చేశారు? అన్ని మట్టి మల్బరీ చెట్లకు ఒకటి స్ప్రే చేయొద్దు. ఓకే, ఇంకేమైనా దుమ్ము ఉన్నా కానీ రోడ్ పంట వచ్చిన దుమ్ము సెటిల్ అయినా కానీ అది కడిగి వేస్తే అవి ఆరోగ్యంగా ఉంటాయి మల్బరీ పురుగులు. కానీ దానికి వేయచ్చు, చెట్టుకి వేయచ్చు లోపల మట్టి పై మట్టి మొదల్లా.
కానీ స్ప్రే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా మల్బరీకి చేయొద్దు. ఓకే, ఈ సబ్సాయిల్ పద్ధతి పశువులకు కూడా ఉపయోగించారు కదా, దాని గురించి ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి. ఈ సబ్సాయిల్ పశువులకు అంటే ఎందుకు వచ్చింది ఈ ఆలోచన అంటే, నేను సాయంత్రం కాగానే ఆ దోమలు అనేటివి మా దగ్గర విపరీతం వస్తాయి పంట పొలాలను, ఈ నేను కొంచెం చేతులకు రాసుకొని చూసినాయి ఈ చేతులకు, ఒక్క దోమ కూడా వచ్చి వాళ్తుంది అని కుర్తలేదు. ఓకే, కుర్తే ఆ మట్టి దాని కడుపులోకి పోతుంది, దానికి కూడా అరగదు. అయితే ఈ పశువులకు దోమలు కరిస్తే ఆవులకు అని నేను అనుకొని దాన్ని నీళ్ళల్లో కలిపి బాగా రాసిన. ఆ దోమలు కరచటమే కాక దాంట్లో ఇట్లా గోమాలు పిడుదులు ఉంటాయి వాటి, అయితే ఈ మట్టి క్లీన్ చేస్తే అప్పుడప్పుడు వారానికి ఒకసారి ఆ గోమాలు పిడుగుదలు ఏమి రావు. అట్లా అది రైట్ అండి. ఈ మన దేశం మన రాష్ట్రం పూర్తిగా సేంద్రియ విధానంలో కానీ అలాగే మీరు కనిపెట్టిన ఈ మట్టి విధానంలో కానీ మరి అవకాశం ఉందంటారా? ఓవర్ నైట్ మనం ఫర్టిలైజర్ మానేయమని కూడా అంటలేము. ఇప్పుడు కొద్ది కొద్ది ఓ ప్రయోగం 10 ఎకరాలు ఉన్నాయని ఒక 10 ఎకరాలు చూసుకోవాలి. ఇప్పుడు నేనైతే నమ్మకంతో ఫర్టిలైజర్ ఒకటేసారి 100% తీసేసినాం కంప్లీట్గా ద్రాక్షల. రైతులకు మీరు ఇచ్చే సలహాలు దీని గురించి? నేను ఇందాక మీకు చెప్పాను, ఒక్క పోర్షన్ చేయండి. ఇందులో సేంద్రియ మట్టితో పాటు వాతావరణం కూల్ ఉన్నప్పుడు, ఇప్పుడు నేను అందరికి రైతులకు చెప్తున్నా, కొందరు అంటారు వేస్ట్ డీకంపోజర్ కలుపుతున్నామంటారు మట్టి, ఇది పురుగు మందు చెక్ చేస్తూ రెండు కలిపితే వస్తుంది. కొందరు జీవామృతం కలుపుతారు, లేదా నా పద్ధతుల్నే మాగబెట్టిన మట్టిని అంటే ఒక 40 రోజుల దాకా డీకంపోజ్ పేడ మూత్రము ఈ పై మట్టి లోపల మట్టి సగం సగం 100 కేజీలు దాన్ని కూడా మాగబెట్టి స్ప్రే చేస్తారు. మళ్ళీ స్ప్రే చేసేటప్పుడు మొలకలు మొలకెత్తిన వడ్ల గింజలు 2 కేజీలు ఒక డ్రమ్ము 200 లీటర్ల గోధుమ గింజలను మొలక కొంచెం మొలక వాళ్ళకంగానే దాన్ని మిక్సీలో గ్రైండ్ చేసి దాని జ్యూసు ఇందులో స్ప్రే జ్యూస్లో కలిపితే ఆ పిలకలు పచ్చదనము అవన్నీ వస్తున్నాయి. మళ్ళీ ఈ మిరప చెట్లకు కూడా వైరస్ గోధుమ మొలకలతో ఈ మట్టి లోపల మట్టి కంకర డస్ట్ కంకర పొడి అందులో కూడా ఎన్నో ఎలిమెంట్స్ ఉంటాయి. ఇది ఇంకా ఫైన్ డస్ట్ అయినా ఎంత వేసినా కానీ నువ్వు డ్రమ్ములో కలిపినప్పుడు ఆ ఫైన్దే మీదకి వస్తుంది. ఏదైతే వెయిట్ ఉన్నదో కింద, కానీ కింది మట్టిని వాడొద్దు అంటున్నాను నేను. మట్టి అయినా కానీ కింద 20-30 లీటర్లు ఉంటుంది, అది నువ్వు వేసి ఏడదోవిన ఆడబోయి లేదా మొదళ్ళ చెట్ల మొదళ్ళ వేయమంట. పైన తేరుకున్న 150, 170, 180 లీటర్లు నీకు ఏదైతే పైన లైట్ ఉంటుందో అదే ఫిల్టర్ చేసుకొని స్ప్రే చేయమంటున్నా. కొన్ని గమనించాలి, మళ్ళీ గ్యాపులు ఇవ్వద్దు. పురుగు వచ్చినాక నువ్వు ఎక్కడో పోయి గ్యాప్ ఇచ్చి మర్చిపోయి పురుగు వచ్చినాక మళ్ళా 2-3 స్ప్రేలు ఎక్కువ చేయాల్సి వస్తుంది. వచ్చినాక రాకముందు నువ్వు వీక్లీ వన్స్, కాయగూరలకైతే 3-4 రోజులకు. ఇప్పుడు పాలు ఇచ్చావు ఒక్క పూట మేత తక్కువ వేస్తే అది పాలు ఇయ్యదు. మరి నీ కూరగాయలు రోజు దింపుతావు, రోజు దింపాలంటే 2-3 రోజులకు స్ప్రే చేస్తే పోషకాలు వచ్చి అది కాయలు కూడా తొందర పెద్దగా అవుతున్నాయి, మంచిగా ఉంటున్నాయి నాణ్యత. ఏంది మట్టి స్ప్రే చేస్తే ఇంత మాయా అంటే, ప్రకృతిలో ఉన్న మాయా మనకు తెలియదు. అందులో ఏం పోషకాలు అందుతున్నాయో, ఏ పదార్థం అందుతుందో ఎంత తెలుసుకున్నా మళ్ళా టోటల్ మట్టిని కొట్టాలి. సార్ ఇందాక మీరు అన్నారు కదా 35 డిగ్రీస్ అప్పుడే ఈ పంట చేసిన, మరి సమ్మర్లో ఇప్పుడు అక్టోబర్లో వర్షాలు అయిపోయిన నుంచి రోజు సూర్యరశ్మి ఉంటుంది మనకు, సూర్యరశ్మి. ఇంకోటి నేను ఈ కాయగూరలు వీళ్ళందరికీ సలహా అంటే ఇప్పటికే చాలామంది చేస్తారు ఇది, నేను చెప్పన అంటే కొత్తదనం ఏం కాదు. ఇందులో బెడ్ సిస్టమ్, ఆ బెడ్ మీద చేస్తే ఏమవుతుంది అంటే డ్రిప్ అక్కడ పెడుతున్నాం, ఎక్సెస్ వాటర్ అంతా ఈ కాలువలకు వస్తాయి, ఇది ఎత్తున్నది. అప్పుడు నత్రజని అనేది పోషకం చాలా తక్కువ పడుతుంది బెడ్ సిస్టంలో. ఆ బెడ్ సిస్టంలో లూజ్ ఉండి కూడా పంటలు బాగా వస్తాయి. ఇవాళ రేపు మల్చింగ్ షీట్ వేస్తారు, అది కూడా చాలా బాగుంటుంది. ఆ సిస్టంకి వెళ్ళాలి. ఏది కొత్తది మనకు అనుకూలిస్తే రైతులు ఒకటే పట్టుకొని సేంద్రియంలో కూడా ఏది కలిపితే ఏది ఏది కలిచి చేస్తే, ఇప్పుడు నేను సార్థంతో నా పద్ధతి చేయాలంటే పాలేకర్ పద్ధతిలో కూడా జీవామృతం మంచిగానే ఉంది, దాన్ని కూడా చేయమంట.
ఇప్పుడు వేస్ట్ డికంపోజర్ అది కూడా మీకు స్ప్రే చేసుకోరు కానీ భూమిలో ఎక్కువ వేస్తే ఏమవుతుంది, ఆ జీవామృతం డికంపోజర్ ఎక్కువ లూజ్ అయిపోయి సాయిలు అది దాంట్లో మళ్ళా వాటర్ హోల్డింగ్ కెపాసిటీ రాను రాను మెత్తగా అయిపోతుంది. పైన పండే పంటలు కాకుండా నేలలో పండే పంటలు కూడా ఇది అప్లికేబుల్ అన్నమాట అన్నిటికమ్మా. ఇది స్ప్రే కానీ ఏళ్ళకెయ్యి. ఇప్పుడు నేను అంటున్నా ఏంటంటే ఎరువు ఫర్టిలైజర్ బదులు వేళ్ళ దగ్గర దిప్పర్ కాడ ఇప్పుడు చెప్తున్నా కదా నేను చేసిన ద్రాక్షకు ఎందుకు మానేసిన అంటే ఆ మధ్యలోనే ఉంటుంది అది ఎంత లోపల మట్టి కూడా కొంచెం మధ్య వచ్చి యాడ్ చేయి, లేకపోతే డ్రిప్పులు ఇక్కిస్తున్నారు, డ్రిప్ ద్వారా కూడా నీళ్ళు ఇవాళ రేపు కలిపి ఇవ్వచ్చు. రైట్ సార్, మట్టి మార్పిడి పద్ధతి గురించి చాలా విషయాలు తెలియజేసారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. అలాగే పద్మశ్రీ అవార్డు అందుకోబోతున్నారు కదా, కంగ్రాచులేషన్స్ అండి.